శ్రీమాత్రేనమ జయగుడు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముఖ్యంగా మరి ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం పుష్కలంగా లభించడం జరుగుతుంది మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు శుక్రుడు ఎంత బలంగా ఉంటే ఎంత అనుకూల స్థానంలో ఉంటే జాతకుడికి అంత అనుకూల ఫలితాలు రావడం జరుగుతుంది మరి సుమారుగా పన్నెండో తారీఖున శుక్రుడు రాశిలోకి సంచరిస్తున్నాడు సో ఈ కారణం వల్ల జాతకుడు ఎక్కువగా శుభకార్యాల్లో పాలు పంచుకోవడం తన యొక్క జీవన విధానం లైఫ్ స్టైల్లో మార్పు రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక వాహన యోగం స్త్రీలకైతే నూతన వస్త్ర ప్రాప్తి సువర్ణ ఆభరణ ప్రాప్తి లభించే అవకాశం ఉంది సో అలాగే జాతకుడు తన యొక్క అలవాట్లు ఆలోచనలో కొంత రిచ్గా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది ఇంకా అక్కడ ఆల్రెడీ కుజుడు కూడా ఉన్నాడుగా చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడితో కలిసి ఉండడం వల్ల జాతకుడు లగ్జరీగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తాడు అలాగే వాళ్ళకి అత్యంత ఆప్తులైనటువంటి మిత్రులు మరి వీళ్ళ గృహానికి రావడం వల్ల లేదంటే వీళ్ళ వాళ్ళని కలుసుకోవడం వల్ల కొంత హ్యాపీగా మరి కొంత లగ్జరీగా ఈ వారం రోజులు గడిపే అవకాశం ఉంది అది ముఖ్యంగా మరి ఒక ఇష్టమైనటువంటి స్త్రీలను కలుసుకొని వాళ్ళతో మీ యొక్క బాధల్ని కష్టాలని పంచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా మీకు మరి యొక్క స్త్రీల యొక్క సహవాసం వాళ్ళతో మిత్రత్వం వాళ్ళ నుంచి మీరు మీకు కావలసిన విధంగా తగు సహకారం పొందడం మీ జీవితానికి ఒక మంచి సలహాగా ఒక ఆత్మీయురాలుగా మీకు స్వస్థత చేకూర్చే అవకాశం ఉంది మీరు కూడా కొంత మనశ్శాంతిని పొందే అవకాశం ఉంది బట్ ఈ సందర్భంగా కొంత అధికమైనటువంటి ధనం ఏర్పడడం ఇదే సమయంలో కొన్ని విమర్శలకు కూడా గురి కావడం జరుగుతుంది విమర్శలు పక్కన పెట్టుకుంటే మీకు కావాల్సింది మీరు చేసుకుని కొంత మనశ్శాంతి పొందే అవకాశం ఉంది దానికి అనుగుణంగా మరి గురువు కూడా భరణి నక్షత్రంలో ప్రవేశించండి అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలో భరణి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల టెంపరీగా కొద్ది రోజులైనా వేరే ప్రాంతంలో ఒక ఖరీదైనటువంటి చోట అంటే ఒక ఆశ్రమమా ఒక మన ఏదైనా ఒక ఎండోమెంట్ సంబంధించినటువంటి రిసార్ట్సా లేదంటే ఒక మంచి వినోద ప్లేస్ ప్లేసా ఇటువంటి వాటిలో స్టే చేసి కొంతకాలం పాటు కొంత హ్యాపీగా గడిపే అవకాశం ఉంటుంది కొన్ని కొంతమంది మరి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవడం కానీ గృహాన్ని కొనడం కానీ దాంట్లో కావలసినటువంటి ఆధునిక సౌకర్యాలు సమకూర్చుకోవడం ఇటువంటివి కూడా మరి గృహాన్ని అందంగా ఒక పవిత్రంగా ఒక దేవాలయంలాగా వాళ్ళకి కోరుకున్న విధంగా తీర్చిదిద్దుకోవడం మొత్తం మీద స్థిరాస్తి సేకరణ ఇష్టమైన వారిని కలుసుకోవడం వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కానీ విశేషంగా మాత్రం మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది అన్ని అవకాశాలు వస్తుంటాయి చేతిలో తగిన ధనం లేక చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది అయ్యో ఈ ధనం ఈ సమయం లేకపోయింది అనవసరంగా వేస్ట్ అయిపోయింది అన్నటువంటి బాధ ఖచ్చితంగా మీకు ఈ సమయంలో కలిగే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మరి ధనానికి ఇబ్బంది ఉన్న మరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయాలంటే కంపల్సరీ కొంత డెబ్షీట్లో పడవలసి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆలోచించి ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టుకోవడం అనేది మంచిది ఇక ఆల్రెడీ శని కుటుంబ స్థానంలో ఉంటూ రాహుగ్రహ నక్షత్రమైనటువంటి మరి శతమిషం మీద సంచరించడం మరి రాహు మూడో స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొంత ఆర్థిక వసతి మీకు లభించే అవకాశం ఉంది అంటే ఏ విధంగా లభించే అవకాశం ఉంది కొద్దిగా అధిక వడ్డీకో మీ అవసరాన్ని గమనించి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకునే విధంగా స్వలాభం కోసం ప్రయత్నించే మీ దగ్గర మిత్రులే మీకు ధన సహకారం చేస్తూనే వాళ్ళు కూడా మీకు మీ నుంచి అదనంగా వడ్డీయో ఇంకొక వస్తువు ఆశించే అవకాశం ఉంది అంటే కావలసిన వాళ్ళే మిమ్మల్ని ఈ సమయంలో ఉపయోగించుకునే సూచనలు కూడా కనబడుతున్నాయి కాబట్టి సాధ్యైనంత వరకు లగ్జరీకి సంబంధించినవి అనవసర విషయాలు తగ్గించి ముఖ్యంగా మనకి ఏదైతే ఇంపార్టెంట్ వాటి మీద ఎక్కువగా ఇంపార్టెంట్ పెట్టండి లేనిపోని భ్రమలకి లేనిపోని ప్రలోభాలకి అక్కలేని కోరికలకి వెళితే మాత్రం కంపల్సరిగా ఇటువంటి మోసకారుల చేతిలో చిక్కుకొని అధిక వడ్డీకి ధనం తెచ్చి తర్వాత తర్వాత ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది బట్ ఏదైనా ఈ రాశివారికి మరి ఏదైనా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా రవి మనకి ఈ పద్నాలుగో తారీఖున రవి ధనస్థానంలోకి వచ్చి అక్కడ శనివ్ గవర్నతో కలిసి ఉండడం వల్ల కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అంటే మరి పెద్ద ఉద్యోగం అయితే రాదు కానీ ఒక మాదిరి చిన్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ పథకాలు మీకు ఏమైనా రావాల్సి ఉన్నా లేదంటే మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా పదవి వారసత్వంగా మీ పెద్దవాళ్ళు చేసిన పదవి కానీ ఒక ఇండోమెంట్ డిపార్ట్మెంట్లోనో ఒక సొసైటీలోనో ఏదైనా ఒక ధర్మ కార్యాలయంలోనో లేదంటే మీ యొక్క పెద్దవాళ్ళు ఏదో కారణం వల్ల పదవి వదులుకొని ఉంటే ఆ పదవి మీకు రావడం కానీ లేదంటే ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఈ సమయంలో మీకు ప్రభుత్వం ద్వారా వచ్చే అవకాశం ఉంది అది గట్టి ప్రయత్నం చేయడం ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పదవి వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు కంప్లీట్గా అష్టమాధిపతి అయినటువంటి సూర్యభగవాన్ అనుగ్రహం కోసం మరి సూర్య నమస్కారం ఆదిత్య ఉదయ పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరిగా మరి ఏదో ఒక ఉపాధి అవకాశం ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి పదకొండు నుంచి పదిహేడో తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి భగవానునికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది అదే రథసప్తమి అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటాం అన్నమాట అంటే సూర్యుడు అక్కడ నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు సో ఈ విధంగా పదహారో తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరిగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా సింహరాశివారు మకర కుంభరాశులు అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది అంటే పరమన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాసుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు మరి ఈ నెల పద్నాలుగో తారీఖు అంటే పదమూడో తారీఖు సాయంకాలం ఏడు గంటల పద్నాలుగు నిమిషానికి కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి మరి పద్నాలుగో తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది ఎవరికైతే ఐశ్వర్యం కావాలో ఎవరికైతే ఆరోగ్యం కావాలో ఎవరికైతే రాజకీయ పదవి ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది అది సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ కేవలం ఓం సూర్యాయ నమ అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్న అంటే మనం ఏదైనా భక్తి శ్రద్ధ ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని సూర్యభగవాను ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి భగవాన్ని విధి విధానంగా మరి ఈ పదహారో తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి ద్వాదశ రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి